Hi friends, welcome back to our channel. Hello, our friends. Nenaithe chala baagunnanu. Manam ekkadiki velthunnamu ante Ain location. So Ain entante one of the city in the UAE. Actually idu vachi Abu Dhabi ki vastundi. So mem Ain anedi full cover cheyatledu. Akkada two locations ki vellamu. One vachi Oasis ane place ki and inkota vachi mountain hill anamata. సో ఈ రెండు లొకేషన్స్ కి వెళ్ళాము. సో ఆ వీడియో నేను ఇందులో కవర్ చేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళక ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రెస్ చేసేసేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా చూపిస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. అలా చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే సాంగ్ వింటూ వెళ్తున్నాము. సో సాంగ్ రికార్డ్ చేస్తున్నాను. సో ఆ సాంగ్ కానీ నేను ప్లే చేసినట్లయితే కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. సో అందుకనేసి నేను దాన్ని అయితే దీంట్లో పెట్టలేదు. అండ్ హ్యాపీగా మేము మాట్లాడుకుంటూ పాటలు వింటూ 160 కిలోమీటర్స్ నియర్లీ 160 కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసేసాము. ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ పట్టింది. అండ్ మేమైతే ఎంటర్ అయిపోయాము ఆన్లైన్కి. సో ఈ సిటీ ఎంటర్ అవ్వగానే చాలా బాగనిపించింది. మనం సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉన్నాయి బిల్డింగ్స్. ఇరువైపు అటువైపు చూస్తే మన ఇండియన్ బిల్డింగ్స్ లాగే అనిపించింది నార్మల్గా. సో మేమైతే దాని పార్కింగ్ ఎక్కడ అనేసి చూస్తూ వెళ్తున్నాము. ఈలోపు మేము కార్లో ఫన్నీ పిక్స్ అంతా తీసుకుంటూ వచ్చాము. చాలా ఎమోజీస్ డిఫరెంట్ డిఫరెంట్గా అలా పెట్టి మంచి ఫన్నీ క్యారెక్టర్స్ వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు కదా, సో అలాంటి ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఫైనలీ మనమైతే ఆన్లైన్ ఓఎస్ఎస్ రీచ్ అయిపోయాము. సో నేను ఇక్కడైతే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. మేము ఫోటో తీసుకునే బిజీలో ఉండిపోయాము. సో అక్కడ నుంచి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మేము సైకిల్ ఒకటి తీసుకున్నాము, 2 సైకిల్స్ తీసుకున్నాము. నేను ఇంద్ర అండ్ ఇంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు. సో 2 సైకిల్స్ తీసుకున్నాము. ఆ సైకిల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇద్దరు తొక్కచ్చు. సో అలా అనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. ఇంకా 4 సీటర్స్ కూడా ఉన్నింది, మేము 2 సీటర్స్తో తీసుకున్నాము. అండ్ ఫుల్ ఈ దీని యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేసి మనకు బయట డిస్ప్లేలో ఉన్నింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అలానే కొన్ని ర్యాండమ్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్, బట్ ఎన్నో ఎకరాలు ఉంటాయి. సో మేమైతే సైకిల్ తొక్కుంటూ మరి వెళ్ళాము. ఇంకా నడుచుకొని కానీ వెళ్ళి ఉంటే మా వల్ల అసలు కాదేమో, బట్ సైకిల్ తొక్కుని వెళ్ళి కూడా మా వల్ల కాకుండా పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి చాలా కాలు నొప్పులు వచ్చేసింది, అలవాటు అయితే నాకు తప్పింది కదా. సో అందువల్ల ఫ్రెండ్స్ ఇంద్ర అయితే ఆఫీస్కి కూడా సైకిల్లో వెళ్తారు, సో తనకేం ఇబ్బంది అనిపించదు. బట్ చాలా దూరం అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ కాస్త దూరం పోయాక అన్నీ ఒకేలాగే అనిపిస్తుంది అనేసి మేము రిటర్న్ అయితే వచ్చేసాము. అంటే కొన్ని డైరెక్షన్స్ అయితే ఉన్నాయి, ఆ పక్క వెళ్తే మ్యూజియం అనేసి, మళ్ళీ అటువైపు ప్యాలెస్ ఉందనేసి బోర్డ్స్ అయితే ఉన్నింది. మాకు అప్పటికే టైం అయిపోతూ ఉన్నింది, ఎందుకంటే 1 అవర్కి తీసుకున్నాము మేము సైకిల్ అయితే. సో అందుకు ఇంకా ఇదైతే 30 దిరమ్స్ ఒక సైకిల్కి వాళ్ళు ఛార్జ్ చేశారు.
సో అందుకే ఇంకా 1 అవర్కి 30 దిరమ్స్ అనేది ఎక్కువ కదా ఫ్రెండ్స్, సో అందుకే మేము రిటర్న్ అయితే వచ్చేసాము. దారి పొడవునైతే ఇలానే ఉంటాయి, ఫుల్ ఇలా చిన్న చిన్న గోడలు కనిపిస్తుంది కదా, సో ఈ గోడలు ఉంటాయి. ఇలా లోపల చూస్తే ఇంకా ఫుల్ డేట్స్ ట్రీ ఉంటాయి, కర్జూర చెట్లు. సో వాళ్ళన్నీ ఇవే పెంచుతూ ఉంటారు. వాళ్ళు అక్కడక్కడ ఆరెంజ్ ట్రీస్, మళ్ళా గుమ్మడికాయ ఇలాంటివి కొన్ని కనిపించాయి, బట్ అన్నీ ఇక్కడ వచ్చి డేట్స్ ట్రీ వాళ్ళు పెంచడము. మాకు ఆపోజిట్లో ఒక వెహికల్ వస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు ఇప్పుడు మేమైతే ఇండివిజువల్గా మనం తొక్కేటట్లు తీసుకున్నాము, అలా కాదు అంటే కూడా వెహికల్స్ ఉంటాయి, సో దాంట్లో కూడా మనం తీసుకోవచ్చు. మేమైతే ఫుల్ కవర్ చేయలేకపోయాము ఫ్రెండ్స్, ఇది ఎంత ఏరియా ఉందో టోటల్గా మేము కవర్ చేయలేకపోయాము. బట్ అన్ని రోడ్లు కాస్త దూరం పోవడం మళ్ళీ రిటర్న్ వచ్చేయడం, బట్ ఇది యాక్చువల్గా టోటల్గా కనెక్టివిటీ ఉంది ఒక రోడ్ నుంచి ఇంకో లోపలికి. సో మేము మళ్ళీ టోటల్గా బయటకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి వేరే రూట్ తీసుకున్నాము. ఇక్కడ వస్తుంటే ఇలా షాప్స్ కూడా కనిపించాయి, అక్కడ ఒక అంతను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో ఏదో చేయబోతున్నారు. మేము అప్పటికి టైం అయిపోతుందని మేము వచ్చేసాము. ఇంకా ఇలా టోటల్గా బ్యాంబూ స్టిక్స్తోనే రూమ్స్ లాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మాకైతే టైం అయిపోతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి స్లోప్గా ఉంది, మేము చాలా ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చే దగ్గర ఇలా ఒక మేఘాలలాగా ఒక ఇది ఉన్నింది స్క్రీను, సో దాన్ని చూడడానికని మేము లోపలికి వెళ్ళాము. క్లౌడ్ అనమాట, బట్ అది ఏంటి అని వాళ్ళని అడిగాము, బట్ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు. జస్ట్ అక్కడ డిస్ప్లే లాగా పెట్టారు, మేము వెళ్ళి చూసేసి వచ్చేసాము. ఫస్ట్ బయట నుంచి చూసి ఇలా జస్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, బట్ ఇది యాక్చువల్గా 7 to 8 గ్లాస్ షీట్స్ ఉన్నాయి. సో ఇందిరా ఫోటో తీస్తున్నారు, అందుకే అన్ని ఫ్లాషెస్ వస్తూ ఉన్నాయి. ఇది అనమాట ఇట్లా ఉన్నింది. సరే చూసుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. మాకైతే ఇంకా ఆకిల్ అనమాట, పొద్దున వచ్చాము కదా, సో ఇంకా ఈవినింగ్ క్లోజింగ్ టైంకి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. లోపల ఏం ఫుడ్ కూడా దొరకదు, సో ఎంట్రన్స్ దగ్గర అయితే ఇంకా ఫుడ్ ప్లేస్ ఉంటుంది, సో అక్కడ స్నాక్స్ టైప్స్ మాత్రమే ఉంటాయి, సో అక్కడికి వెళ్తూ ఉన్నాం. మనమైతే ఎంట్రన్స్ దగ్గర వచ్చేసాము. ఇక్కడ వచ్చి ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అమ్ముతున్నారు, బట్ ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేసేట్లుంది. దానికి మేము ఎంటర్ అయినప్పుడు అయితే ఇలా ఏం లేదు, జస్ట్ మేము ఫొటోస్ మాత్రం తీసుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ ఇంకా స్టాల్స్ అంతా ఓపెన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ లూడో అండ్ స్నేక్ అండ్ లాడర్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, సో ఇవన్నీ పెట్టి ఆడము. సో చూడండి ఫ్రెండ్స్, అది దాయం ఎంత పెద్దది అనిపిస్తుంది చూడండి, అలా మనుషులు అట్లా నిలబడుకొని ఆడటం అన్నమాట. అందరూ అరిపెన్స్ మాత్రమే ఉన్నారు, మేము జస్ట్ పిక్స్ తీసుకొని వచ్చేసాము.
చనా చాటు, మళ్ళీ జొన్నాడు 3 టీస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ మేము ఇంట్లో నుంచి తీసుకున్న బిస్కెట్స్ అవి ఉన్నాయి. సో మొత్తం ఇంకా అక్కడ తినేసి ఇంకా బయలుదేరేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇక్కడ కల్చరల్ డ్యాన్స్ లాగా చేస్తున్నారు. వాళ్ళు చేయడం మాకైతే అర్థం కాలేదు, బట్ బాగుండింది అనిపించింది. సో కాసేపు వీడియో తీసుకున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, దీని లేఅవుట్ ఎలా ఉంటుందనేసి, ఎంట్రన్స్ దగ్గర ఉంటుందనేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. మనము ఇందులో ఈవెన్ 25% కూడా కవర్ చేసి ఉండము అనిపిస్తుంది ఈ లేఅవుట్ చూశాక. చాలా పెద్ద విస్తీర్ణం ఉంది. అది ఫ్రెండ్స్ మన ఇవాల్టి ఆల్ ఇన్ ఓయాసిస్ ట్రిప్ అయితే. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ మౌంటైన్ హిల్కి వెళ్ళాము. సో ఆ వీడియో నేను ఇందులోనే కంటిన్యూ చేశానంటే చాలా లెంతీగా అయిపోతుంది. సో అందుకే నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. అండ్ మనమైతే ఇంకా సెలవు తీసేసుకుందాము. బాయ్ బాయ్.